బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం వెల్కమ్ టు తెలుగు వన్ విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వి రామారావు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియోలో మోడీ నాయకత్వంలోని బీజేపీ లోక్సభ స్పీకర్ ఎన్నికపై మంకుపట్టు పట్టు పట్టొచ్చు షరతులు పెట్టొచ్చు కానీ ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని అడగటం మాత్రం షరతు విజయించడం కింద లెక్క ఏమైతేనేం పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వన్నె తగ్గిన పదేళ్ల నుంచి కొనసాగుతున్న చిన్నెలు మాత్రం అవే మొత్తం మీద ఓం బిర్లా వరుసగా రెండోసారి స్పీకర్ కావాలన్న బీజేపీ పంతం నెగ్గింది ప్రభుత్వం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనుసరించడానికి సమ్మతించనందువల్ల ప్రతిపక్షం స్పీకర్ పదవికి పోటీ పెట్టాల్సి వచ్చింది అయినా ప్రతిపక్షాలు ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టనందువల్ల మ్యూజువానీ ఓటుతో ఓం బిర్లా ఎన్నికయ్యారు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత సంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఓం బిర్లాను సాధారణంగా స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం వరకు కథ బాగానే నడిచింది ప్రధాని మోడీతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కరచలనం చేయటం కూడా రక్తి కట్టిన దృశ్యమే కానీ స్పీకర్ స్థానంలో ఆసీనుడైన తర్వాత ఓం బిర్లా చేసిన మొట్టమొదటి పని ఎమర్జెన్సీ విధించి నలభై తొమ్మిదేళ్లు గడిచిన సందర్భంగా ఓ తీర్మానం ప్రతిపాదించారు ఆ తీర్మానం అధికార పక్షం రాసిచ్చిందని అర్థమవుతూనే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండించడం స్పీకర్ ప్రతిపాదించిన తీర్మానం ప్రధాన ఉద్దేశం ఎమర్జెన్సీ విధించడాన్ని నిరసిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని కూడా ఓం బిర్లా కోరారు దీనికి సహజంగానే కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు సమాజ్వాదీ పార్టీ సభ్యులు సైతం పాత గాయాలను ఎందుకు రేపుతున్నారు అని ప్రశ్నించారు ఆ తీర్మానంతోనే ఓం బిర్లా స్పీకర్గా ఎన్నుకోవాలని బీజేపీ ఎందుకు పట్టుబట్టిందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఓం బిర్లా రెండోసారి స్పీకర్ అయ్యారు స్పీకర్గా ఆయన అత్యుత్తమ పాత్ర పోషించిన ఉదాహరణలే లేవు నిష్పక్షపాతంగానో నిరాపేక్షంగానో ప్రవర్తించిన సందర్భమూ లేదు స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను అభినందిస్తూ ప్రధానమంత్రి మోడీ కిందటిసారి సభాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆమోదించిన బిల్లుల జాబితా ఏకరువు పెట్టడం చూస్తే మోడీకి ఎలాంటి స్పీకర్ కావాలో రూఢీ అయిపోయింది కిందటిసారి బిర్లా స్పీకర్గా ఉన్నప్పుడు గౌరవాన్ని పరిరక్షించారని మోడీ పొగట్తలతో ముంచెత్తారు సభ్యుల ప్రసంగాల్లో ప్రభుత్వ పక్షానికి నచ్చని పేరాలను పేరాలను రికార్డుల నుంచి తొలగించటం అనేక బిల్లుల మీద అసలు చర్చే లేకుండా ఆమోదించటం చీటికి మాటికి ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి సభలో ప్రతిపక్షం లేని సమయంలో బిల్లులు ఆమోదించటానికి వెసులుబాటు కల్పించటం మూకుమ్మడిగా వందల మందికి పైగా సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయటం ఇలాంటివే ఓం బిర్లా సభా గౌరవాన్ని కాపాడిన మహోజ్వల ఘట్టాలు అయితే మోడీ హయాంలో తమ కనుసన్నల్లో నడుచుకునే వ్యక్తే స్పీకర్గా ఉండాలన్నది అధికార పక్షం అభిమతం స్పీకర్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానం చదవటం పూర్తి కాగానే నిరసన నినాదాలు సభలో మిన్నంటాయి దీంతో రెండో రోజు సభను అర్ధంతరంగా వాయిదా వేయక తప్పలేదు అలా వాయిదా వేయటం ఖచ్చితంగా ఓం బిర్లా పెట్టిన వరవడే ఆ తర్వాత బీజేపీ సభ్యులు సభ వెలుపుల ఫ్లక్ కార్డులు పట్టుకుని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంటే స్పీకర్ ఎన్నిక సందర్భంగా జరిగే నాటకంలో ఈ ఘట్టం ఉంటుందని అధికార పక్ష సభ్యులకు ముందే తెలుసు అంత పథకం ప్రకారమే జరిగిందన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించటం ఆనాటి రాజ్యాంగబద్ధమే కావచ్చు కానీ అది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించింది ఆ రోజుల్లో మొదట ఎమర్జెన్సీని సమర్థించిన రాజకీయ పక్షాలు సైతం కొన్నాళ్లు గడిచాక తమ తప్పు తెలుసుకున్నాయి ఇందిరాగాంధీకి మద్దతు ఉపసంహరించాయి ఎమర్జెన్సీలో జరిగిన అకృత్యాలకు అఘాయిత్యాలకు ఇందిరాగాంధీ భారీ మూల్యం చెల్లించారు స్వయంగా తాను ఓడిపోవటమే కాక కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది ప్రజలు తగిన గుణపాఠం నేర్పారు ఇదే సందర్భంలో స్పీకర్గా ఓం బిర్లా వ్యవహరించిన తీరును బేరేజ్ వేయాల్సిందే సభ్యులను సస్పెండ్ చేయటానికి తనకు ఉన్న అధికారాలను విశృంఖలంగా వినియోగించుకున్నారు ప్రతిపక్షాలు తమ అభిప్రాయం వ్యక్తం చేయటానికి వీలు లేకుండా ప్రభుత్వం వారి గొంతు నొక్కుతూ ఉంటే ఓం బిర్లా ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు గత ఐదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం అసమ్మతిని ఎలా అణిచివేసిందో ప్రపంచమే కోడై కూసింది భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదకర దశలో ఉందని అనేక దేశాలు అంతర్జాతీయ సంస్థలు ఘోషించాయి అలాంటి ప్రభుత్వం నడిపిన వ్యక్తికి ఆ పక్షానికి లోక్సభలో ఓం బిర్లా రక్షణ కవచంగా ఉపకరించారు పత్రికా రచయితలు మేధావులు గొంతెత్తితే చాలు వారిని జైళ్లలోకి తోశారు ఇప్పటికీ ఆ చీకటి కొట్టంలో మొగ్గుతూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు ఇదంతా అప్రకటిత ఎమర్జెన్సీ అని ఓం బిర్లాకు తట్టలేదు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తే వారి సమస్య ఒక్కసారి కూడా సభలో చర్చకు రానివ్వకపోవటం ఆయనకు అన్యాయం అనిపించలేదు ఇదంతా అప్రకటిత ఎమర్జెన్సీ అని గ్రహించే లక్షణం ఆయనకు లేదు ఈ దేశంలో పార్లమెంటును సర్వోత్తంగా పరిగణిస్తాం కనుక స్పీకర్కు కూడా అపార గౌరవం ఇస్తాం కోరుకుంటేనో బెదిరిస్తేనో గౌరవం దక్కదు బాధ్యతాయుత స్థానంలో ఆసీనులైన వారు ఆ స్థానానికి ఉన్న గౌరవం కాపాడకపోతే ఆ వ్యక్తికి గౌరవం దక్కదు అన్నింటికన్నా మించి అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్న పక్షాన్ని సమర్థించే స్పీకర్కు ఎమర్జెన్సీని ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టే హక్కు ఎక్కడిది ఇతరుల నియంతృత్వ పోకడలను నిరసించినంత మాత్రాన నియంతులు అమాంతం ప్రజాస్వామ్యవాదులైపోరు సభా గౌరవాన్నే కాదు సభ్యుల గౌరవాన్ని అధికారాలను మాట్లాడే హక్కును పరిరక్షించవలసిన బాధ్యత ఖచ్చితంగా స్పీకర్దే ఆ బాధ్యత నిర్వర్తించిన చరిత్ర ఈ స్పీకర్కు లేదు ఈ లోక్సభా కాలంలో ఆ లక్షణం అబ్బుతుందని ఆశించే పరిస్థితులు కనిపించటం లేదు మెజారిటీకి అల్లంత దూరంలో ఆగిపోయిన మోదీలోనే మార్పు కనిపించినప్పుడు ఆయనను నమ్ముకుని స్పీకర్ స్థానం సంపాదించుకున్న వ్యక్తి నుంచి దీక్షా దక్షత ఎలా ఆశించగలం ఎమర్జెన్సీ కారణంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆశీస్సులతో బీజేపీ ఎదిగిన విషయాన్ని ఎలా మర్చిపోగలం